బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో డిఎస్సీ వాయిదా పడింది. ఇక ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు కూడా విడుదల చేయవద్దు అంటూ ఇది ఈసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఎస్ గౌరీ, ఏపీలో ఎన్నికల వేళ ఏపీ నిరుద్యోగులకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీ డిఎస్సీ పరీక్ష నిర్వహణ అదేవిధంగా నిర్వహించకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి వాయిదా వేసింది. ఈ మేరకు ఈసీ ఈ రోజు ఈ ఆదేశాలను జారీ చేసింది. డిఎస్సీ పరీక్షలతో పాటు ఇటీవల నిర్వహించిన ఏపీ టెట్ ఫలితాలు కూడా విడుదల సైతం కూడా ఈసీ బ్రేక్ వేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలను కూడా వాయిదా వేయాలి, అదేవిధంగా విడుదల చేయొద్దంటూ కూడా ఈసీ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో డిఎస్సీ పరీక్ష నిర్వహణతో పాటు టెట్ ఫలితాల విడుదల కూడా పోస్ట్పోన్ అయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారులు డిఎస్సీ నిర్వహణకు కొత్త పరీక్షల తేదీని ప్రకటించనున్నట్లు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే దాంతోపాటు 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం ప్రభుత్వం 7వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ విషయానికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం 30వ తేదీ నుండి పరీక్షలు జరగాల్సి ఉండగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడటంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రతిపక్షాలు అనేకమైన విమర్శలు అయితే చేశాయి. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం హడావుడిగా ఈ దీనికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించి కేవలం ఎన్నికల స్టంట్ కోసమే ఈ రకంగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు దాదాపు 4.5 సంవత్సరాల కాలం ఉంటే ఎక్కడా కూడా నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎన్నికల ముందు హడావుడిగా ప్రభుత్వము నోటిఫికేషన్ విడుదల చేసిందంటే కేవలం ఎన్నికలని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదంతా కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహణ కుదరదు అని ప్రతిపక్షాలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టంగా అదే చెప్పిన పరిస్థితి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి అటు ఉద్యోగ నియామకాలు కావచ్చు, టెట్ పరీక్షలు కావచ్చు, ఏవి కూడా నిర్వహణ అనేది ప్రస్తుతం నిలిపివేయాలి. కాబట్టి ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత వాటికి సంబంధించిన నిర్వహణ కొత్త తేదీలు ప్రకటించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరీ, ఓకే, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.